ఏపీలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. లాటరీ విధానం ద్వారా అధికారులు దరఖాస్తుదారులకు షాపులను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 దుకాణాల లాటరీ ద్వారా కేటాయించారు. ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ, యూపీ రాష్ట్రాల వ్యాపారులు కూడా టెండర్లు వేసి షాపులు దక్కించుకున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అనుచరులకు 3 నుంచి 5 వరకు షాపులు దక్కాయి. 50 నుంచి 100 షాపులకు సిండికేట్లు దరఖాస్తులు చేస్తే 5 నుంచి 10 షాపులు దక్కాయి. విశాఖ, విజయవాడ, కృష్ణా వంటి పలు జిల్లాల్లో మహిళలు మద్యం దుకాణాలను దక్కించుకున్నారు. ఇక ఎన్టీఆర్ జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 7, విశాఖ జిల్లాలో 11 షాపులను మహిళామణులు కైవసం చేసుకున్నారు. కొంతమంది దరఖాస్తుదారులు సిండికేట్గా ఏర్పడి 10 నుంచి 30 వరకు షాపులకు టెండర్లు వేసినా అనుకున్న రీతిలో షాపులు దక్కక నిరాశతో వెనుదిరిగారు. ఇవాళ షాపులు పొందిన వారి నుంచి డబ్బులు కట్టించుకొని ప్రొవిజనల్ లైసెన్స్ ఇస్తున్నారు అధికారులు. రేపు సాయంత్రం నుంచి డిపోలో స్టాక్ తీసుకొని ఎల్లుండి నుంచి దుకాణాలు తెరవనున్నారు వ్యాపారులు. ప్రభుత్వం మద్యం దుకాణాలు రేపు సాయంత్రం వరకు నడవనున్నాయి.